చిత్తూరు జిల్లా పుంగను ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని ఎస్టీయు ప్రెసిడెంట్ హరికిషోర్ రెడ్డి స్టేట్ కౌన్సిలర్ బుడ్డన్న డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఎస్టీఎఫ్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట అన్ని ఉపాధ్యాయ సంఘాలు కలిసి వివిధ రకాల సమస్యలపైన ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది. పుంగనూరులో కూడా ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఈరోజు 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాదాపు 2.5 సంవత్సరాల నుంచి వివిధ రకాల సమస్యలైన పిఆర్సి, డిఏ, డిఏలు అలాగే సిపిఎస్ ఈ సమస్యలపైన అనేక మార్లు పోరాడడం జరిగింది. అయితే ఇప్పటికి కూడా అవి పరిష్కారం కాకుండా అలాగే ఉండిపోయాయి. సిపిఎస్ను కమిటీల పేరుతో కాలయాపన చేయడం సరికాదన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మనోహర్, ఎస్టీయు కార్యదర్శి మోహన్, చంద్రశేఖర్ రెడ్డి, అయూబ్ ఖాన్, మురళి పాల్గొన్నారు.